సోషల్ మీడియా తమాషా ఇప్పుడొక జరుగుతున్నది దేశంలో రంగురంగుల అబద్దాలకు వేషమేసి తెరమీద తోలుబొమ్మల్లా తమాషా చిత్రమైన మీద గుమ్మరించి మనిషిని మాయజేసే తమాషా కల్లబల్లి కబుర్లన్నింటినీ సెల్ఫోన్లో కలబోసి మనసును కల్లోలపరిచే తమాషా వ్యంగ్యం హాస్యం సెటైర్ స్కీట్ కార్టూన్ ఏదైనా కావచ్చు కాని అది బురదజల్లే తమాషా ఈ తమాషా పేరు సోషల్ మీడియా చేసేవాడికి చూసేవాడికి ఇది తమాషానే కావచ్చు కాని ఈ తమాషా విలువ ఎమ్మెల్యే లేదా మంత్రి స్థాయిలో ఉండే ఒక నాయకుడు కనీసం పదిహేను నుంచి గరిష్టంగా నలభై ఏండ్లు రాజకీయంగా రాత్రింబగళ్లు కష్టపడితే గాని కెరీర్ను నిర్మించుకోలేడు తనకంటూ ఒక ముద్రను సాధించుకోలేడు ఇందుకు కులం మతం డబ్బు స్థాయి పార్టీలు ప్రత్యర్థులు వారి ఎత్తుగడల వంటి అనేక అడ్డుగోడల్ని అవాంతరాలను దాటాల్సి ఉంటుంది గట్టి పునాదితో మొదలుపెట్టి బ్రిక్ బై బ్రిక్ తన వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు ప్రదర్శించాల్సి ఉంటుంది అందుబాటు అనే అగ్నిపరీక్షలో పాసవ్వాల్సి ఉంటుంది ను సాధించుకోవడమే కష్టమైన పని అనుకుంటే దాన్ని కాపాడుకోవడం జనాదరణను పొందుతూ సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగడం ఇంకింత క్లిష్టమైన పని ప్రజల వ్యక్తిగత ఆశలు ఆకాంక్షలు పరిమితంగా సమష్టి ప్రయోజనాలు ప్రధానంగా ఉన్న పాత రోజుల సంగతి పెడితే ఇప్పటి పరిస్థితుల్లో రాజకీయం ఇరవై నాలుగు గంటల ఉద్యోగం చావుకు పెళ్లికి కూడా వెళ్ళి తీరాల్సిందే చదివింపులు సరేసరి పనిమీద ఇంటికొచ్చిన వాడిని ఆసుకోవాలి పదో పరకో పర్సులో పెట్టాలి అవసరమైతే ఫోన్లో అందుబాటులో ఉండాలి నా బిడ్డ బిడ్డసారీ ఫంక్షన్కు రమ్మంటే రాలేదు కదా ఫోన్ చేస్తే కూడా ఎత్తలేదు కదా యాడికి పోతవో చూస్తా ఎన్నికలప్పుడు కోసం రావా అప్పుడు జప్తా ఇది ఒక ఔత్సాహిక ఎమ్మెల్యే అభ్యర్థిని ఒక ఓటరు బెదిరించిన తీరు అసలే ప్రజా జీవితం భరించలేనంత ఒత్తిడిగా మారిన ఈ తరుణంలో సోషల్ మీడియా రాజకీయాన్ని మరింత భ్రష్టు పట్టిస్తున్నది సోషల్ మీడియాలో కామన్ కాన్సెప్టు ఒకటే అద్దాల మేడలో ఉన్నవాడిపై రాళ్లు విసురుత కాస్కో చేతనైతే ఆప్కో తెల్లబట్టలు వేసుకున్న వాడిపై జల్లుతా రోజూ కడుక్కో వివరణ ఇచ్చుకో బట్టగాల్చి మీద వేస్తా కాల్చుకో మసి పూసుకో ఇది పరిస్థితి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అడ్డగోలు పనులకు మాత్రమే వాడగల అద్భుతమైన జ్ఞానం సంపాదించిన మనం కనుగొన్న వికృత విజ్ఞానమే ఈ సోషల్ మీడియా నిజంతో సంబంధం లేదు పరిశోధించాల్సిన పని లేదు ఆధారమక్కర్లేదు రుజువు చూపాల్సిన అవసరం లేదు సాక్ష్యాలతో సంబంధమే లేదు ఏ నియమమూ లేదు నిబంధన అంతకంటే వర్తించదు నీ తలలోకి ఒక ఐడియా వచ్చిందా చాలు దానికొన్ని రంగుల బొమ్మలు దించి సినిమా క్లిప్పింగులు కలిపి మసాలా దట్టించి వెకిలిముకిలి డబ్బింగ్ యాడ్ చేసి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి తగిలించి మీదికి వదిలేయడమే యవనికి పుట్టిన బిడ్డర ఎక్కెక్కి ఏడ్చిందన్నట్టు దొంగ పేర్లు ఫేక్ ఐడీలు ఊరు పేరులేని పోస్టింగులతో సోషల్ మీడియా అడ్డోందుపు లేకుండా వ్యాప్తి చెందుతూ ఉంటుంది అంతమాత్రాన ఇదేదో ఆషామాషీ పిల్లలాట కాదు దీని వెనుక వందల కోట్ల రూపాయల దందా దాగి ఉంది పోలీసులు అత్యాధునిక టెక్నాలజీ సైతం వెంటనే కనిపెట్టలేని పెద్ద నెట్వర్క్ ఉంది సోషల్ మీడియా గురు వ్యూహకర్తలు స్కీములు రచిస్తున్నారు రాజకీయ పార్టీలు వందల కోట్లు గుప్పించి ఈ వ్యవస్థను ఆ వ్యక్తులను పోషిస్తున్నాయి ఐఎం గ్రాడ్యుయేట్లు మొదలుకుని పెద్దగా చదువుకోని యువతీ యువకులు వక్రమార్గంలో ఆలోచించే చిల్లర ముకలు అల్లరి ముఖలు కలిసి ఈ థర్డ్ రేట్ క్రియేటివిటీలో భాగస్వాములు ఏ శిక్షణా ఉండదు పాత్రికేయ విలువలు తెల్వవు విలువలంటే లెక్కలేదు ఒక్కొక్కరికి కోట్ల రూపాయల్లో ప్యాకేజీలు లక్షల రూపాయల్లో జీతాలు అబద్ధాన్ని ఎంత వల్గర్గా ఎంత చీప్గా ఎంత నిస్సిగ్గుగా ఎంత అసభ్యంగా చెప్పగలుగుతావన్నదే స్కిల్కు పారామీటర్ ఇందులో ప్రధానంగా ఐదు దశలున్నాయి ఒకటి తప్పుడు ఫేక్ అంశాలను రకరకాల రూపాల్లో ప్రచారంలో పెట్టడం రెండు ఫోటోలను వీడియోలను డాక్యుమెంట్లను మార్ఫిన్ చేసి నిజం అనిపించేలా వదలడం మూడు ఒక నాయకుడి వ్యక్తిత్వం హననమయ్యేలా బ్రాండింగ్ చేయడం పప్పులా నాలుగు నిజాలకు మసుబూసి అబద్దాన్ని పదే పదే చూపించడం వినిపించడం ఐదు ఉన్న అంశాలు చర్చలోకి వెలుగులోకి రాకుండా వ్యక్తిగత అలవాట్లను వేరే అంశాలను ప్రముఖంగా తెరపైన ఉంచడం సత్యం చెప్పులు తొడుక్కునేలోపు అబద్దం ప్రపంచ ప్రదక్షిణ చేసి వస్తుందని సామెత నిజం మీద తెలుస్తుంది కాని ఆలోపు సమాజానికి జరిగే నష్టమెంత ఆ వ్యక్తికి వ్యక్తిత్వానికి కలిగే కష్టమెంత రాజకీయ నాయకుడైనంత నాయకుడైనంతమాత్రాన అతనికీ పరువుండదా కుటుంబముండదా మనసుండదా మనం ఏది పడితే అది రాయడానికి అతడేమైనా ఆట వస్తువా అసలే కోతి ఆపై కళ్ళు తాగిందన్నట్టు అసలే అరాజకీయం దానికి ఈ సోషల్ మీడియా తోడైంది ఎవడు ఎక్కువ ఫేక్ క్లిప్పులు తయారు చేసి అసలే కోతి ఆపై కళ్ళు తాగిందన్నట్టు అసలే అరాజకీయం దానికి ఈ సోషల్ మీడియా తోడైంది ఎవడు ఎక్కువ ఫేక్ క్లిప్పులు తయారు చేసి జనం మీద జల్లితే వాడిదే గెలుపా నట్టుగా మారుతున్నది రెండు సున్నా ఒకటి నాలుగుకు ముందు రాజకీయ ప్రయోజనాల కోసం గుజరాత్లో మొదలు పెట్టిన ఈ దందా టెక్నాలజీ ఇంటర్నెట్ సెల్ ఫోన్ల విస్తృతితో పాటే దేశవ్యాప్తంగా పెరుగుతూ వస్తున్నది విలువల పార్టీలు వందేండ్ల వయసున్న పార్టీలు దీనికి మహారాజా పోషకులు వాటి దుర్మార్గాన్ని ఎదుర్కొనడానికి మిగిలిన పార్టీలు కూడా ఈ బాట పట్టక తప్పని అనివార్య పరిస్థితి ఈ సోషల్ మీడియాకు ఎలాంటి కట్టడి లేదు ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్పే నియంత్రణ వ్యవస్థ లేదు అదుపు తప్పితే అడిగే నాథుడు లేడు చర్యలు తీసుకునే చట్టం లేదు జవాబుదారీతనం లేదు బాధ్యులను జైలుకు పంపేందుకు కఠినమైన సెక్షన్లు లేవు పత్రికలు రాయడానికి టీవీల్లో పలకడానికి ఇబ్బంది పడే పదాలు కూడా సోషల్ మీడియా పేరుతో విచ్చలవిడిగా వస్తున్నాయి వ్యక్తిగత అలవాట్లను ప్రధానం చేసి నాయకత్వ లక్షణాలను చిన్నచూపు చూసే అవలక్షణం సోషల్ మీడియా ప్రచారంలోని మరో ప్రధానాంశం కుటుంబాలను కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి వారిని ఆవేదనకు ఆత్మరక్షణకు లోను చేయడం మరో ముఖ్యాంశం సమకాలీన సామాజిక నైతిక విలువలేవి సోషల్ మీడియాకు పట్టవు మర్యాద పాటించాలన్న ఇంగితం దానికి ఉండదు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త చట్టాలు తెచ్చి కట్టడి చేయాల్సిన కేంద్ర పెద్దలే రాజకీయ ప్రయోజనాల కోసం ఈ దుర్మార్గాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు పోలీసులు మాత్రం ఏం చేయగలరు ఫేక్ అయినా సరే వ్యాప్తి చేయడమే ముఖ్యం ఎలా గెలిచామన్నది ప్రధానం కాదు ఎన్నికల్లో గెలిచామా లేదా అన్నదే ముఖ్యం అని యువతకు మీటింగులు పెట్టి సందేశాలిస్తున్నప్పుడు ఏమని సర్ది చెప్పుకోగలం మనది మనం చెప్పుకోవడానికి ఏదీ లేక ఎదుటివారి బురద జల్లడం నేటి వ్యూహం జీవితంలో దాపరికం ఉండనిదెవరికీ వ్యక్తిగతం లేనిదెవరికీ ఒక పార్టీకి నాయకుడికి వ్యతిరేకంగా వచ్చే ప్రచారమేమో క్షణాల్లో మాయమవుతుంది మరికొందరి మీద నిందలేమో పుంఖానుపుంఖాలుగా వ్యాప్తి అవుతుంటాయి ప్రభుత్వంగా చేయాల్సిన పని చేయకపోవడం పాలనలోనూ రాజకీయాన్ని ప్రత్యర్థులను చూడడం ఇందుకు కారణం జన జీవితంలో ఉన్న నాయకులకు ఇప్పుడు ఒక చిక్కు ప్రశ్న ఎదురై వెక్కిరిస్తున్నది ప్రజల కోసం పనిచేయాలా లేక సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారాన్ని ఎదుర్కొనాలా తమ సమయాన్ని దేనికోసం కేటాయించాలి చిన్నపిల్లగాడు చాక్లెట్ను చూసి పరిసరాలను మరిచిపోయినట్టుగా ఇవాళ గ్రామీణ భారతం సెల్ఫోన్ సంబురంలో మునిగిపోయింది దీనికి ఆ గువకే అందుతున్న ఇంటర్నెట్ సోషల్ మీడియాకు ఇంకేం కావాలి కండ్ల ముందు కనిపించే సత్యాన్ని చూడకుండా చేసేందుకు అదిమాయ దర్పణాలను ప్రయోగిస్తున్నది కొంత డ్రామా తమాషా అర్ధ సత్యం అసత్యం ఏదైతేనే నవ్వించాలి ఆ మత్తులో ముంచాలి దాడ్ ముద్ర వేయాలి రాసేవాడు ఫేకే వేసేవాడు ఫేకే రాసేది ఫేకే ఇది పరిస్థితి ఇది నేటి రాజకీయం అబద్ధాల ప్రచారం మనకు ఇష్టమున్నా లేకున్నా అవసరమున్నా కాకున్నా సునామీలా మనల్ని చుట్టుముడుతున్నది మీద వచ్చి పడుతున్నది మనకు చేరేది మనం పంచేది నిజమో కాదో మనకే తెలియని పరిస్థితి దాన్ని మనదాకా చేర్చింది ఎవడో కూడా మనకు తెలియని దుస్థితి మనం మరోవైపు చూడకుండా ఫోనుకు కట్టి పడేస్తున్నది నిజానిజాల వివేచన రాకుండా మన మెదడును బంధిస్తున్నది ఉద్వేగాలు కలిగిస్తున్నది ఉద్రేకాలు రేకెత్తిస్తున్నది రెచ్చగొడుతున్నది భయపెడుతున్నది నమ్మిస్తున్నది నవ్విస్తున్నది ఆ నవ్వులోనే మన ఆలోచనను చంపేస్తున్నది మనం శ్రోతలమా వీక్షకులమా పాత్రధారులమా భాగస్వాములమా మనకే తెలియదు వాట్సాపో ఫేస్బుకో ట్విట్టర్ ఇన్స్టానో ఏదైతేనే ఏదో ఒక గోడమీది నుంచి ముచ్చట మన ముంగిట్లో వాలుతూనే ఉన్నది మన నిర్ణయాత్మక శక్తిని పరిహాసప్రాయం చేస్తూ స్వాతంత్యం వేరు స్వేచ్ఛ వేరు నీతి నిజాయితీ బాధ్యత అనే పగ్గాల పరిధిలో మసులుకుంటే అది స్వాతంత్యం తమకు ఏ నియమ నిబంధనలు వర్తించవనే దురహంకారం స్వేచ్ఛ వాక్స్వాతంత్ర్యం ఉంటుందే తప్ప స్వేచ్ఛ కాదు ఇతరులకు ఇబ్బంది కలిగించినంతవరకే మన స్వాతంత్యం పరిధి విమర్శకు విశృంఖలత్వానికి మధ్య తేడా చెరిగిపోయినప్పుడు కలిగే సంక్షోభం ఏదో ఒకనాడు దాని సృష్టికర్తలను చుట్టుముడుతుంది రాజకీయమంటే ఇది కాదేమో మరిమనమేం చేయాలి లో కనిపించిన ప్రతిదీ నమ్మకపోవడం వినిపించిన ప్రతిదీ సత్యం కాదనుకోవడం ఇది తక్షణ అవసరం నిజాన్ని నిజంగా గుర్తించగలిగిన మానసిక సమతుల్యత ఇప్పటి అవసరం కన్నది విన్నది కాదు మూలాన్ని గురించి ఆలోచించాలి ఏది అవసరమో ఏది కాదో దేన్ని పట్టుకోవాలో దేన్ని వదిలిపెట్టాలో తేల్చుకోవాల్సింది మనమే మనం రాసేది పోస్ట్ చేసేది ఫార్వర్డ్ చేసేది సామాజిక బాధ్యతతో చేస్తున్నదేనా అని ఒకసారి మనకు మనమే ప్రశ్నించుకోవాలి లిటరసీ కాదు మనకిప్పుడు న్యూస్ లిటరసీ కావాలి రాజకీయ చైతన్యం కాదు రాజకీయ జ్ఞానం కావాలి తిగుళ్ల కృష్ణమూర్తి ఇరవై